పార్ట్ టైంలో కోవర్ట్ ఆపరేషన్ చేయడం వల్లనే మిమ్మల్ని బయటికి పంపించారని బలమైన ఆరోపణ ఉంది. అంతకు మీ తమ్ముడు కూడా ఇదే ఆరోపణ చేశాడు, పార్టీలో ఉంటూ కోవర్ట్ ఆపరేషన్ చేశాడు, వైసీపీకి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చాడు, అందువల్ల అతను బయటికి పంపించారు. అంటే ప్రూఫ్లు తర్వాత చెప్పారు మీకు, ఊరినే వేగ్గా ఇనేసేసి కోవర్ట్ ఆపరేషన్ అంటే బయటికి వెళ్ళిన వాళ్ళు అందరూ కోవర్ట్ ఆపరేషన్ అంటారు, బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని కోవర్ట్ ఆపరేషన్ అంటారు. ఏం కోవర్ట్ ఆపరేషన్ చేస్తారు అంటే చంద్రబాబు నాయుడు కానీ దీంట్లో కానీ నేను పాలసీ మేకింగ్లో ఎప్పుడు నా కూర్చుని సీక్రెట్లు మాట్టుకున్నావా, ఏం కోవర్ట్ ఆపరేషన్ ఉంటుంది, ఏం కోవర్ట్ ఆపరేషన్ చెప్పొచ్చు కదా, పలానా కోవర్ట్ ఆపరేషన్ చెప్పి చేశాడు, ఇదిగో పలానా ఫోన్ రికార్డింగ్ ఉంది, వీడియో రికార్డింగ్ ఉంది, చెప్పనండి, ప్రూఫ్లు తేమనండి, దమ్ముంటే వీళ్ళకి, ఈ సిగ్గు శర్మ లజ్జ ఉంటే వీళ్ళందరికీ అనేవాళ్ళు. టీడీపీలో ఉన్నప్పుడు తిరువూరు టీడీపీ సభకు మిమ్మల్ని రానివ్వలేదా, మీరు వెళ్ళలేదా? ఆయన చెప్పాడు కదా, చంద్రబాబు నాయుడు గారు ఓ 3-man కమిటీని పంపించాడు నా దగ్గరికి, పంపించి ఈ సభ బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పచెప్పాం. సో అట్లాగే సేమ్ టైం నీకు ఎంపీ టికెట్ ఇవ్వట్లేదు, అట్ ది సేమ్ టైం నువ్వు రేపు నుంచి పార్టీ కార్యక్రమంలో పాల్గొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అని చెప్పారు. ఓకే, పార్టీ అధినేత అయినా ఆయన చెప్పింది అక్షరాలు పాటించాల్సిన బాధ్యత ఉంది నేను పార్టీలో ఉన్నప్పుడు అని చెప్పి నేను అనలేదు. తర్వాత వెంటనే నేను ముందు ఎంపీకి రిజైన్ చేసి పార్టీకి రిజైన్ చేసి తర్వాత పార్టీకి రిజైన్ చేసి